నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎస్, దక్షిణ భారతదేశంలోనే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రాతకాల అభిషేకం అనంతరం కూడా ప్రారంభమైనటువంటి ఉచిత దర్శనం, అదేవిధంగా వివిఐపీల దర్శనానికి సంబంధించి క్యూ లైన్ల ఏర్పాట్లు కావచ్చు, అన్నప్రసాద వితరణ, అదేవిధంగా ప్రసాదాల యొక్క కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ఎక్కడికక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లను దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం దానిపైన ఏర్పాట్లపైన, అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి అలంకరణ, అదేవిధంగా ఇవాళ విశేషానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను మాతో మాట్లాడడానికి ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, నమస్తే. సార్, ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాది కార్యక్రమాల అనంతరం ఎన్ని గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది, అదేవిధంగా ఇవాళ ప్రత్యేకించి ఎలాంటి పూజలు ఉంటాయి ఆలయం? ఇప్పుడు ఓం నమశివాయ. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాము. ఈ శివరాత్రి పండుగలో శ్రీశైలంలో భక్తులు ఎక్కువ వస్తారు, దాదాపు 100,000 మంది రావచ్చని మేము అంచనా వేస్తున్నాము. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూలైన్స్లో 5 రకాల క్యూలైన్స్ ఏర్పాటు చేసుకున్నాము. జనరల్ క్యూలైను 50 రూపాయలు, 200 రూపీస్, 500 రూపీస్, అదేవిధంగా విఐపీస్ కూడా సపరేట్ పెట్టుకొని జరుగుతూ ఉంది. సో ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. క్యూలైన్లో ఉండే భక్తులకు నీటి వసతి కల్పించినాము, త్రాగునీటి ఇస్తున్నాము. అదేవిధంగా ముసలి వాళ్ళకు, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకు బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎవరే కానీ అసంతృప్తి చెందకుండా సంతోషంగా దేవుని దర్శించుకుని వెళ్ళాలని మేము ఆశిస్తూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారికి ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అభిషేకం అనంతరం కూడా ఇవాళ ఏమైనా విశేష పూజలు ఉండబోతున్నాయా? ఇప్పుడు ఈరోజు శివరాత్రి కాబట్టి విశేష పూజలు అంటే సపరేట్గా ఏమి ఉండవు. మామూలుగా ప్రతిరోజు ఉండే సేవలు ఈరోజు ఏముండవు. జనరల్గా చేసే సేవలు ఉంటాయి, కానీ ప్రత్యేకంగా సేవలు అంటూ ఏముండవు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. సార్, నగరంలో ట్రాఫిక్ సంబంధించి అంటే మహాశివరాత్రి అంటేనే కాళహస్తికి పోటెత్తుతుంటారు భక్తులు, ఈ నేపథ్యంలోనే ఇటు పోలీస్ శాఖతో సమన్వయం ఏ విధంగా ఉంది? నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఇటు బ్రిడ్జ్ పైన కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి సూచనలు చేస్తారు? సో ఈ ట్రాఫిక్ సమస్య, ఈ రద్దీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజగోపురం దగ్గర మేము 4 లేన్స్ ఏర్పాటు చేసాము. గతంలో సింగిల్ లైన్ ఉండింది, దాన్ని విడల్ప్ చేసి 4 లేన్స్గా ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసింది. అదొకటి, దానివల్ల రద్దీ తగ్గే అవకాశం ఉంది. రెండవది వచ్చేసి రాజగోపురం పక్కనే ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసి ఉత్తర సైడు మళ్ళీ ఒక 30 ఫీట్ రోడ్డు కొత్తగా రోడ్డు ఫార్మ్ చేయడం జరిగింది. దానివల్ల కూడా మనకు రద్దీ డైవర్స్ అయిపోతుంది. రెండవది వచ్చేసి ఎక్కువగా గుడి దగ్గర ఎక్కువ రాకుండా కల్చర్ ప్రోగ్రామ్స్ దూరజటి కళాక్షేత్రం నుంచి మనము రాజగోపురం దగ్గరికి మార్చడం జరిగింది. సో దానివల్ల జనాలు చూడడానికి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యంగా చేస్తున్నారు. అదేవిధంగా జ్ఞాన పరిశ్రమ గెస్ట్ హౌస్ నుంచి దగ్గర అక్కడ కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్ చేసి వెహికల్స్ అటువైపు పెట్టడం జరిగింది. గతంలో 4వ గేట్ నుంచి వచ్చే వెహికల్స్ వచ్చేవి, ఇప్పుడు 4వ గేట్ నుంచి వెహికల్స్ రాకుండా అక్కడ విఐపీస్ సెట్అవుట్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి వెహికల్ రాకుండా చేయడం జరిగింది. ఆ వెహికల్స్ అన్నింటినీ జీపీఎస్ గెస్ట్ హౌస్ దగ్గర డైరెక్ట్గా బ్యాక్ సైడ్ తీసుకోవడానికి అక్కడ ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసి కార్ పార్కింగ్ దాదాపు ఒక 15 కార్లు పెట్టే విధంగా కార్ పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాత్రికి ఏదైతే నందివాహన సేవ, అదేవిధంగా మహాలింగోద్భవ దర్శనానికి సంబంధించినటువంటి మరింత పటిష్టమైనటువంటి భద్రత కావచ్చు, లేదా తోపులాట్లు లేకుండా చూసుకోవాల్సినటువంటి ఏర్పాటు? సో దానికి సంగతి ఈసారి పోలీస్ బందోబస్తు చాలా ఎక్కువగా వచ్చారు, దాదాపు 1000 మంది వచ్చారని నాకు ఇన్ఫర్మేషన్. సో అటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. సో నందివాహనం అనేది ఇక్కడ శివాలయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఎట్లయితే వెంకటేశ్వర స్వామి దగ్గర గరుడ వాహనం అంటే ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ నందివాహనానికి అంత ప్రాముఖ్యత ఉంది. భక్తులందరూ నందివాహనం చూడాలనుకుంటారు. సో భక్తులందరూ నందివాహనం చూడాలనుకుంటే అంత తగ్గట్టు ఏర్పాటు చేసి రోడ్డు కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసి వెడల్పు చేయడం జరిగింది. రోడ్లు ఫార్మేషన్ అదేవిధంగా గుంతలు మిట్టలు లేకుండా రోడ్డు కూడా మాడవీధుల్లో రోడ్లు కూడా రిపేర్ చేయడం జరిగింది. మీరు చూసింటారు ఇప్పుడు మాడవీధుల్లో కొత్తగా లైటింగ్ వేరే పెట్టడం జరిగింది. శ్రీకాళహస్తి అంటే సాలెపురుగు, తర్వాత ఏనుగు, పాము మనకు ఉన్నాయి. ఆ సింబల్స్ పెట్టి 4 మాడవీధుల్లో కొత్త లైటింగ్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. అందులో అదే కాకుండా మాడవీధుల్లో కరెంటు ఫోర్స్ తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. దానివల్ల రోడ్లు విశాలంగా ఏర్పడడం జరిగింది. కనీసం 1-5 అడుగులు రోడ్లు కూడా విశాలంగా ఏర్పడడం జరిగింది. సో మన కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తాం.
క్యూ లైన్లో ఏదైనా అసౌకర్యం కానీ అసహనం కానీ పొందినటువంటి భక్తులు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే కూడా ఏదైనా కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు లేదా అక్కడ ఉండేటువంటి సిబ్బందికి ఏమన్నా మీరు జారీ చేశారా అంటే ఆదేశాలు తమని కలవడానికి కావచ్చు లేదా మీ కింది స్థాయి అధికారులు కానీ కలవడానికి? సో ఆ సమస్య లేకుండా మనకు సపరేట్గా మన హెల్త్ కౌంటర్స్ ఏర్పాటు చేశాము. ప్రతి చోట అందుబాటులో ప్రతి చోట ప్రతి క్యూ లైన్ దగ్గర మనకు డిఎంఎన్హెచ్ ద్వారా హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా బయట కూడా ఏర్పాటు చేసినాము. ఐసీయూ కూడా తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి పాయింట్లో అంటే బస్ స్టాపింగ్ పాయింట్లో కానీ క్యూ లైన్ల పాయింట్లో కానీ బయట కానీ ఎమర్జెన్సీ మందులు పెట్టుకొని ఉన్నారు, అందుబాటులో ఉంటారు. నా వరకు రావాల్సిన అవసరం ఉండదు. నా వరకు రావాలని ఎక్కడో మేము ఉంటాము. అంత దూరం అసలు అందు వాళ్ళకి కండిచూపు మేరలోనే అటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసినాం. థ్యాంక్ యూ. మహాశివరాత్రి శుభాకాంక్షలు తమరికి. సో అది చూస్తున్నాం, ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో సామాన్య భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా క్యూ లైన్ల ఏర్పాటు దగ్గర నుంచి కూడా, అదేవిధంగా ఏదైనా అసౌకర్యం పొందితే వెంటనే ఆసుపత్రి సిబ్బంది అంటే ఏదైనా అసహనం పొందినటువంటి వ్యక్తులకు చికిత్స పొందడం కావచ్చు లేదా మరేదైనా సమస్య ఉంటే వెంటనే అందుబాటులో ఉండేటువంటి సిబ్బందికి తెలితే దాన్నంతా కూడా దాని పొరపాట్లను సరిదిద్దే విధంగా కూడా సిబ్బంది చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రాత్రికి సంబంధించి నంది వాహన సేవ, అదేవిధంగా మహాలింగోద్భవ దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు చేపట్టామని చెప్పి కూడా శ్రీకాళహస్తీశ్వర దేవాలయ కార్యనిర్వహణ అధికారి నాగేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.